హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజధాని బిల్లులపై ఉత్కంఠతను తెరదించుతూ పాలనా వికేంద్రీకరణ సిఆర్డిఏ రద్దు బిల్లుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం ఆమోదం తెలిపారు. ఆ తర్వాత కాసేపటికే మూడు రాజధానులు ఏర్పాటు చేసేందుకు తీసుకువచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన వికేంద్రీకరణ అన్ని ప్రాంతాల సమీకృత అభివృద్ధి చట్టాన్ని యాక్ట్ నంబర్ 28 ఆఫ్ 2020 రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజెట్లో ప్రచురించింది. దీని ప్రకారం అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్యనిర్వహణ రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటాయి. అలాగే రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికారిక సంస్థ సిఆర్డిఏ అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ ఏరియాగా రూపాంతరం చెందనుంది. ఈ మేరకు మరో కొత్త చట్టాన్ని యాక్ట్ నంబర్ 27 ఆఫ్ 2020 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజపత్రంలో ప్రభుత్వం ప్రచురించింది. కొత్త చట్టం ప్రకారం ఇకపై సిఆర్డిఏ పరిధిలో ఉన్న ప్రాంతమంతా ఏఎంఆర్డిఏ పరిధిలోకి వస్తుంది. దాన్ని ప్రభుత్వం నోటిఫై చేస్తుంది. ఇక ఏపీ ఎంఆర్డిఏ చట్టంలోని ముఖ్యాంశాలు. సిఆర్డిఏ ఆస్తులు, అప్పులు, ప్రభుత్వ హామీతో జారీ చేసిన బాండ్లు అన్ని ఏఎంఆర్డిఏకి బదిలీ అవుతాయి. సిఆర్డిఏ చట్టం రద్దుకు ముందు వరకు ఆ సంస్థలో నియమితులైనటువంటి ఉద్యోగులంతా ఇకపై ఏపీ ఎంఆర్డిఏ పరిధిలోకి వస్తారు. కావాలనుకుంటే వారిని ఇతర స్థానిక సంస్థల్లో కానీ, ప్రభుత్వ విభాగాల్లో కానీ నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణ విధానంలో భూములిచ్చిన రైతులందరికీ గత చట్టంలో చెప్పినట్లే వారికి కేటాయించిన స్థలాలను అభివృద్ధి చేసి అప్పగించడంతో పాటు ఇతర హామీలను ప్రభుత్వం అమలు చేస్తుంది. రాజధాని ప్రాంతంలోని భూమి లేని పేదలకు ఒక్కో కుటుంబానికి ప్రస్తుతం ఇస్తున్న పింఛన్ను నెలకు 5,000 పెంచుతుంది. ఇది వరకు హామీ ఇచ్చిన 10 ఏళ్ల కాలానికి అదనంగా మరో 5 ఏళ్ల పాటు పింఛన్ను కొనసాగిస్తుంది. ఏపీ సిఆర్డిఏ జారీ చేసిన టీడీఆర్ బాండ్లను ఇకపై ఏపీ ఎంఆర్డిఏ జారీ చేసినట్టే భావిస్తారు. ఇకపోతే మూడు రాజధానుల చట్టంలోని ముఖ్యాంశాల గురించి మనం ప్రస్తావిస్తే, హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు విభజన చట్టం ప్రకారం బెంచ్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. రాష్ట్రాన్ని ప్రాంతీయ జోన్లుగా విభజిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వాటి అభివృద్ధికి ప్రాంతీయ ప్రణాళిక అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేస్తుంది. ఈ చట్టం అమలుకు అవసరమైన అధికారాలతో పాటు అవసరమైన ఇతర అధికారాలను బోర్డులకు కల్పిస్తుంది. జోన్ల పరిధిలోని ప్రభుత్వ విభాగాలు, సంస్థల నుంచి నివేదికలు, దానికి సంబంధించినటువంటి సమాచారం తెప్పించుకునేందుకు కావాల్సినటువంటి అధికారం బోర్డులకు ఉంటుంది. జోన్ల పరిధిలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలను బోర్డులు సిఫారు చేస్తాయి. ఇలా ఏపీ ఎంఆర్డిఏ చట్టంలోని అంశాలను, మూడు రాజధానుల చట్టంలోని అంశాలను మనం చర్చించుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకున్నటువంటి మూడు రాజధానుల విభజన, తద్వారా జరగాల్సినటువంటి పరిణామం, ఆ తర్వాత రావాల్సినటువంటి కొన్ని చట్టాలు, దానిలోని ముఖ్యాంశాల గురించి మనం చర్చించుకోవడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనా సరే, పాలనా వికేంద్రీకరణ, సిఆర్డిఏ రద్దు బిల్లులను గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుక్రవారం నాడు ఆమోదం తెలపడం అందరికీ తెలిసిన విషయమే. సో రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఉంటాయన్నమాట. చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.